हाय फ्रेंड्स वेलकम टू लर्न कंप्यूटर तेलुगु चैनल अंदर की नमस्कार ना पेर मोहन एमएस एक्सेल इप्पटिवरकु बेसिक एमएस एक्सेल नेर्चुकुन्नारु अलगे एमएस एक्सेल प्राक्टिस ट्यूटोरियल्स चाला वरकु अप्लोड चेयडम जरिगिंदी वाटन्निटि गुरिंचि कूडा తెలుసుకున్నారు అయితే ఎంఎస్ ఎక్సెల్ లో వీలుకప్ ఫంక్షన్ గురించి తెలియజేయండి అని చెప్పేసి చాలా మంది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేశారు సో వాళ్ళందరి కోసం ఈ వీడియో అలాగే మీకు గనక వీలుకప్ ఫంక్షన్ తెలియకపోయినట్లయితే వీలుకప్ విత్ ఎక్సర్సైజ్తో మీకు ఈరోజు ఈ ట్యూటోరియల్లో పూర్తిగా చూపించబోతున్నాను సో చివరి వరకు చూసి నేర్చుకోండి వ్యూయర్స్ టాపిక్లోకి వెళ్లే ముందు నేను చెప్పేది ఏంటి అంటే ఇంతవరకు మా ఇలర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి లేటెస్ట్ నోటిఫికేషన్ పొందండి ప్రతి వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయడం మర్చిపోకండి ఓకే మీ యొక్క డౌట్స్ కానీ సజెషన్స్ కానీ ఏమైనట్లయితే కింద కామెంట్స్లో టైప్ చేసి పంపించండి థ్యాంక్ యూ వ్యూలుక ఫంక్షన్ విత్ ఎక్సర్సైజ్తో చూపించబోతున్నాను నేను మీకు సో దానికి సంబంధించిన ప్రీ ఫార్మెట్ నేను ఆల్రెడీ ముందుగా తయారు చేసి పెట్టాను మీ టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి లుక్అప్ టేబుల్ అండ్ సేల్స్ ఓకే ప్రజెంట్ ఈ హెడ్డింగ్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మనము కొన్ని ప్రోడక్ట్స్ని ఇక్కడ ఐటమ్స్ని ఎంటర్ చేసి వాటి సేల్స్ రిపోర్ట్ తయారు చేయబోతున్నాను అనమాట అని అర్థమైపోతుంది హెడ్డింగ్స్ చూసి మీకు లుక్అప్ టేబుల్ ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసేసాను సో ఇక్కడ ఏ కనిపిస్తుంది మీకు ఐటమ్స్ పర్చేజ్ రేట్ అండ్ సేల్స్ రేట్ ఇది అనమాట ఓకే చూడండి సేల్ రేటు అంటే ఈచ్ వన్ ప్రైస్ దాన్ని మనం ఎంతకు పర్చేజ్ చేసామో మళ్ళీ మనం దీన్ని ఎంతకు సేల్ చేస్తున్నాము అనేది ఇక్కడ నేను ఆల్రెడీ ముందుగానే ఐటెం రేట్ డిసైడ్ చేసేసి ఉన్నాం ఈ విధంగా ఈ ఐటెం రేట్ డిసైడ్ అయిన తర్వాత ఇక్కడ మనం సేల్స్ ఎంటర్ చేయబోతున్నాం ఎవ్రీడే సేల్ ఎంటర్ చేయబోతున్నాం చూడండి ఈరోజు డేట్లో మనము ఏమేమి ఎంటర్ చేస్తున్నామో డేట్ వారీగా డేట్స్ వేస్తాము తర్వాత ఐటమ్స్ అంటే ఏ ఐటమ్ సేల్ చేస్తున్నామో ఐటెం నేమ్ వేస్తాము తర్వాత అవి ఎన్ని క్వాంటిటీ సేల్ చేసామో క్వాంటిటీ కూడా వేస్తాం అయితే ఇక్కడ ప్రతి ఐటెం ఎంత రేట్ అవుతుంది ఏంటి అనేది మనకి ఈ డేటా ఈ టేబుల్లో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం ఓకే ముందుగా డిసైడ్ అయ్యి ఉంది మరి ఇక్కడ ఏ ఐటెం వేస్తామో దాని రేట్ ఇందులో ఆటోమేటికలీ డిస్ప్లే అయిపోవాలి సో అలా రేట్ వచ్చిన తర్వాత అప్పుడు అమౌంట్ తర్వాత డిస్కౌంట్ ఉంటే అండ్ అలాగే వ్యాట్ 5% ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తూ టోటల్ ఎలాగా మనకి రిపోర్ట్ తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను ఓకే వ్యూస్ అర్థమైంది కదా సో చూడండి ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం డేట్ అయితే డేట్ ఎంటర్ చేసే ముందు ఆ డేట్లో మీరు మొదట మంత్ టైప్ చేయాల్సి ఉంటుంది అంటే నేను ఫోర్త్ మంత్ టైప్ చేస్తున్నాను తర్వాత డేట్ ఈరోజు డేట్ ఎంటర్ చేస్తున్నాను అట్లాగే స్లాష్ పెట్టేసి 2017 అని ఎంటర్ చేశాను డేట్ ఎంటర్ చేసాం కదా ఇప్పుడు ఐటమ్ సెలెక్ట్ చేస్తున్నాను ఓకే ఐటమ్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మౌస్ ఓకేనా మౌస్ తీసుకున్నాం తర్వాత ఇక్కడ క్వాంటిటీ ఓకే క్వాంటిటీ ఎన్ని ఈ డేట్లో మౌస్ ఎంత ఎన్ని సేల్ చేశామో ఆ క్వాంటిటీ ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ 10 సేల్ చేశాను అర్థమైంది కదా ఇప్పుడు లుక్అప్ ఫంక్షన్ యూజ్ చేసి ఈ మౌస్ రేట్ ఎంత ఏంటనేది అంటే సేల్స్ కదా ఇది సేల్ రేట్ ఎంత అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వాలి దాని తర్వాత ఈ రేట్ వచ్చే రేటును బట్టి మిగతావన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మౌస్ ఎంత సేల్ ప్రైస్ ఎంతో ఇక్కడ మనం వీలుకప్ ద్వారా ఫంక్షన్ ద్వారా తెలుసుకుంటున్నాం ఓకే మౌస్ సేల్ రేట్ ఎంత అంటే మౌస్లో ఇక్కడ సేల్ రేట్ 400 ఉంది సో ఇక్కడ మౌస్ సేల్ రేట్ 400 అన్నట్టు ఇక్కడ ఆటోమేటికలీ డిస్ప్లే కావాలి అది ఇక్కడ కాన్సెప్ట్ అది కూడా దేని ద్వారా యూజ్ కనుక్కోవాలనుకుంటున్నాం వీలుకప్ ఫంక్షన్ ద్వారా ఇజ్ ఈక్వల్ టు వి లుక్అప్ అని టైప్ చేస్తారు వి లుక్అప్ అని టైప్ చేసిన తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేస్తారు ఈక్వల్స్ టు వీలుకప్ బ్రాకెట్ ఓపెన్ తర్వాత వీలుకప్ కింద చూడండి మీకు సజెషన్ చూపిస్తుంది ఈ సజెషన్లో ఫార్మాట్లో మొదట లుక్అప్ వాల్యూ అని మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట లుక్అప్ వాల్యూ అంటే మనం ఏంటి తెలుసుకోబోతున్నాం ఓకే సో ఐటమ్ తెలుసుకోబోతున్నాం కదా సో అక్కడ ఐటమ్ రేంజ్ని సెలెక్ట్ ఐటమ్ని సెలెక్ట్ చేయండి తర్వాత కామా పెట్టేసి టేబుల్ ఎర్రే అని ఉంటుంది నెక్స్ట్ టేబుల్ ఎర్రే అంటే ఈ మౌస్ తాలూకా సేల్ ప్రైస్ ఏ టేబుల్లో ఉందో ఆ టేబుల్ని మనం సోర్స్గా తీసుకోవాలి చూడండి కాబట్టి ఇక్కడ నేను ఈ మౌస్ నుండి ఈ రేంజ్ అంతా కూడా సెలెక్ట్ చేస్తున్నాను ఇలాగా ఓకే సో ఇలా సెలెక్ట్ చేసి తర్వాత కామా ఇచ్చాను ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రేంజ్ మీకు రావడం ఇక్కడ గమనించాలి కామా తర్వాత కాలమ్ ఇండెక్స్ నెంబర్ అని అంటుంది ఇక్కడ అంటే మనం తెలుసుకోవాలనుకుంటుంది మౌస్ సేల్ ప్రైస్ కదా
అంటే ఇక్కడ ఈ లుక్అప్ టేబుల్లో మౌస్ సేల్ ప్రైస్ ఎక్కడ ఏ కాలంలో ఉంది, ఇది ఫస్ట్ కాలం, ఇది సెకండ్ కాలం, ఇది థర్డ్ కాలం, అంటే థర్డ్ కాలంలో సేల్ రేట్ ఉంది కాబట్టి కాలం నెంబర్ 3 అని ఇక్కడ మనం చూపిస్తున్నాం. ఓకే, తర్వాత కామా ఇచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ అన్నట్టు చూడండి. ట్రూ అంటే అప్రాక్సిమేట్గా మ్యాచ్ చేస్తుంది, ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయాలి అంటే ఫాల్స్ అని ఇవ్వాలి. మనకు కావాల్సింది ఎగ్జాక్ట్ మ్యాచ్ కాబట్టి ఫాల్స్ అని కానీ లేకపోతే జీరో వాల్యూ కానీ ఇక్కడ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకే, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి ఆటోమేటిక్గా 400 వచ్చింది. సో ఇక్కడ మౌస్ సేల్ ప్రైస్ ఎంత, 400 కదా, మనం ఇక్కడ మౌస్ 400 సేల్ ప్రైస్ ఇక్కడ రావటం ఇక్కడ మీరు చూడొచ్చు, అర్థమైందా. అలాగే ఇంకో ఐటమ్ మనం 1 బై 1 ఐటమ్స్ వేసి ఒకేసారి లుక్అప్ వాల్యూ అప్లై చేద్దాం. ముందుగా నేను డేట్స్ అన్నీ సీరియల్గా ఎంటర్ చేస్తున్నాను. ఓకే, అయితే సీరియల్ డేట్లు రావటం కోసం ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మంత్, తర్వాత నెక్స్ట్ డేట్, తర్వాత 2017 అని టైప్ చేసాము. ఇప్పుడు ఈ రెండు డేట్లని సెలెక్ట్ చేసి చివర ఆటోఫిల్ బటన్ పట్టుకొని కింద వరకు మనం డ్రాగ్ చేయొచ్చు. చూసారా, నేను డ్రాగ్ చేశాను. అయితే డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ డేట్స్లో కొన్ని స్లాషెస్ హ్యాష్లు డిస్ప్లే అవుతున్నాయి. అంటే దీని అర్థం ఏంటి అంటే కాలం విడత్ పెంచాలి అని అర్థం. ఇప్పుడు నేను ఈ కాలం విడత్ పైన డబుల్ క్లిక్ ఇస్తే అప్పుడు మనకు కాలం విడత్ పెరిగింది, చూడండి. చూసారా, చాలా వరకు నేను అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ నుండి డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మౌస్. ఇప్పుడు ఐటమ్ మనం ఒక్కొక్క ఐటమ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులో చూడండి నేనేం చేస్తున్నానంటే శుభ్రంగా దీన్ని కాపీ చేసేస్తున్నాను, ఇలా కాపీ చేస్తున్నాను, ఇందులో వేస్తున్నాను, పేస్ట్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ప్రతిరోజు ఏ ఐటమ్ ఏ డేట్లో ఏ ఐటమ్ సేల్ చేస్తాం అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మౌస్, సారీ మౌస్, హార్డ్ డిస్క్, తర్వాత స్కానర్, పెన్ డ్రైవ్, తర్వాత కీబోర్డ్ అండ్ నెక్స్ట్, ఇలాగా నేను లాస్ట్ డేట్ వరకు ప్రోడక్ట్స్ అన్నీ ఎంటర్ చేసేస్తున్నాను చూడండి. సో దీన్ని ఇలా సెలెక్ట్ చేస్తున్నాను, ఇదే కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ ఇక్కడ ఏదో ఐటమ్ సెలెక్ట్. తర్వాత ఇక్కడ వీటికి బార్డర్స్ వచ్చేసాయి, ఈ బార్డర్స్ని తీసేసేయాలనుకుంటున్నాను కాబట్టి సెలెక్ట్ చేసి ఇక్కడ నో బార్డర్ పని క్లిక్ చేశాను. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, చూడండి ఇప్పుడు ఐటమ్స్ అన్నీ ఎంటర్ చేసేసాము. ఇప్పుడు ఏ ఐటెం సేల్ ప్రైస్ ఎంత అనేది ఇక్కడ మనం వీ లుకప్ ద్వారా తెలియజేయాలి. ఓకేనా, ఇంతకుముందు ఇక్కడ మౌస్ ప్రైస్ ఇక్కడ వీ లుకప్ ద్వారా తెలియజేశాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్స్ అన్నిటి కూడా యూనిట్ వాటి యూనిట్ రేట్ ఎంత, సేల్ రేట్ ఎంత అనేది ఆటోమేటికలీ డిస్ప్లే కావాలి. సో దానికోసం ఇక్కడ వీ లుకప్ చేసే ముందు ఇక్కడ క్వాంటిటీ కాలంలో వీటన్నిటి క్వాంటిటీ ఎంటర్ చేయాలి. సో అప్రాక్సిమేట్లీ నేను కొన్ని క్వాంటిటీ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను క్వాంటిటీ ఎంటర్ చేశాను, ఈ క్వాంటిటీ కాలంని తగ్గిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ లుక్అప్ రేట్ ఫస్ట్ దానికి మనం యూనిట్ రేట్ మనం ఫస్ట్ దాంట్లో చూసేసాము. ఇప్పుడు సెకండ్ ఐటెం నుండి మిగతా మొత్తం టోటల్ లాస్ట్ ఐటెం వరకు వీ లుక్అప్ ద్వారా ఏ ఐటెం సేల్ రేట్ ఎంత ఉంటా అనేది మనం ఇక్కడ ఆటోమేటికలీ డిస్ప్లేయింగ్ చేయించవచ్చు. సో దానికోసం ఫస్ట్ వీ లుక్అప్ అని టైప్ చేసినాం ఫార్ములా, బ్రాకెట్ ఓపెన్, లుక్అప్ వాల్యూ అంటుంది కదా అంటే ఇది లుక్అప్ వాల్యూ, తర్వాత కామా, టేబుల్ అరే అంటుంది కదా, టేబుల్ అరే అంటే ఈ కీబోర్డ్ సేల్ ప్రైస్ ఎందులో నుండి ఏ టేబుల్ నుండి తెలుసుకోనుకుంటున్నాం, ఈ లుక్అప్ టేబుల్ కదా. సో ఈ ప్రోడక్ట్ ఐటమ్ నేమ్తో నుండి సేల్ ప్రైస్ వరకు సేల్ రేట్ వరకు నేను సెలెక్ట్ చేసినాను, రేంజ్ మీరు ఇక్కడ చూడొచ్చు. తర్వాత కామా, కాలమ్ ఇండెక్స్ అంటుంది కదా, మనకు కావాల్సింది ఇక్కడ సేల్ ప్రైస్ అంటే సేల్ రేట్ ఎంత అని తెలుసుకోవాలి కాబట్టి సేల్ రేట్ థర్డ్ కాలంలో ఉంది కదా, సో నెంబర్ 3 అని ఇస్తున్నాను. మళ్ళీ కామా ఇచ్చి అండ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలా లేకపోతే అప్రాక్సిమేట్ మ్యాచ్ కావాలా, మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి జీరో లేదా ఫాల్స్ అని టైప్ చేసినా ప్రాబ్లం లేదు. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి కీబోర్డ్ 600కి మనం అమ్మాలి అంటున్నట్టు చూపించింది. చూడండి ఇక్కడ కీబోర్డ్ సేల్ ప్రైస్ ఎంత, 600 కదా. సో ఇప్పుడు ఇదే ఫార్ములాని మనం లాస్ట్ వరకు డబుల్ క్లిక్ ఇచ్చి ఫిల్ చేద్దాం. చూడండి ఇక్కడ మనకి వచ్చేసింది, ఇక్కడ వరకు వచ్చి కరెక్ట్గా వచ్చింది, ఇక్కడ నుంచి ఎందుకో మారింది. సో నీ ఈ ఫార్ములాని ఒకసారి ఎడిట్ చేద్దాం. చూడండి ఇక్కడ వీ లుక్అప్ అని చెప్పేసి G10 అనేది
మౌస్ సరిపోయింది కానీ ఇక్కడ A9 ఈస్ట్ C9 అనే రేంజ్ తప్పు అన్నమాట అంటే ఏ రేంజ్ అది లుక్అప్ టేబుల్ రేంజ్ ఇక్కడ చేంజ్ అయిపోయింది కాబట్టి దీన్ని మనం ఏం చేయాల్సి ఉంటుందంటే అబ్సల్యూట్ రిఫరెన్స్ లో మార్చుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి ఓకేనా ఈ రేంజ్ తప్పు కదా సో నేను ఏం చేస్తున్నానంటే A9 నుండి ఈ C15 వరకు రేంజ్ లో ఇక్కడ ఏం లేదు ఇక్కడ కాబట్టి ఇది రాంగ్ రేంజ్ కాబట్టి నేను దీన్ని రిమూవ్ చేస్తూ ఇక్కడ నుండి ఈ రేంజ్ ని మళ్ళీ ఇలా సెలెక్ట్ చేస్తాను ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ A3 ఈస్ట్ C9 రావడం మీరు ఇక్కడ గమనించొచ్చు కానీ ఇందులో మనకి ఇది రిలేటివ్ రిఫరెన్స్ లో వచ్చింది మళ్ళీ డ్రాగ్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని ఐటమ్స్ తర్వాత మళ్ళీ ఇలా నాట్ అవైలబుల్ అని చెప్పేసి రావచ్చు కాబట్టి ఈ రేంజ్ మారకుండా ఉండడం కోసం మనం దీన్ని అబ్సల్యూట్ రిఫరెన్స్ లో మార్చుకోవాలి కాబట్టి డాలర్ షిఫ్ట్ పట్టుకుని 4 ప్రెస్ చేస్తే కీబోర్డ్ లో డాలర్ సింబల్ వస్తుంది డాలర్ ఏ డాలర్ 3 ఓకే మళ్ళీ అలాగే డాలర్ సి అండ్ డాలర్ 9 అని చెప్పేసి మనం ఇక్కడ అబ్సల్యూట్ రిఫరెన్స్ లో ఇచ్చేసుకున్నాం ఎంటర్ ప్రెస్ చేయండి చూడండి 400 వచ్చింది కదా ఇప్పుడు ఇదే ఫార్ములాని అందరికి అన్నిటికీ అప్లై చేసి చూడండి చూడండి ఓకే సో ఒకసారి చెక్ చేద్దాం లాస్ట్ లోకి వెళ్ళి డివిడి డ్రైవ్ 1100 సేల్ ప్రైస్ పైకి వెళ్ళి చూడండి డివిడి డ్రైవ్ 1100 సేల్ ప్రైస్ ఓకే నెక్స్ట్ కీబోర్డ్ 600 ప్రైస్ చూడండి కీబోర్డ్ 600 ప్రైస్ తర్వాత మరొక ఐటెం చెక్ చేద్దాం ప్రింటర్ 6500 మనకు అమ్మాలి ప్రింటర్ 6500 సేల్ రైట్ అన్నమాట ఓకే చూసారా అంటే ఇక్కడ సరిపోయింది కదా మనకి ప్రతి ఐటెం రేట్ మనం ఇక్కడ వేయక్కర్లేదు ఇక్కడ ఆల్రెడీ ముందు సేల్ రేట్ డిసైడ్ చేశాము వీలుకప్ ఫంక్షన్ ద్వారా టోటల్ ప్రతి ఐటెం ఏ ఐటెం ఎంతెంత రేట్ సేల్ చేయాలో ఆటోమేటికలీ ఇక్కడ రేట్ పడిపోయేటట్లు చేశాము ఓకే అర్థమైంది కదా వ్యూస్ ఇప్పుడు సింపుల్గా అమౌంట్ క్యాలిక్యులేట్ చేద్దాం ఇజ్ ఈక్వల్ క్వాంటిటీ ఇంటూ వీలుకప్ అదే యూనిట్ రేట్ ఎంటర్ ప్రెస్ చేస్తే 4000 రూపీస్ వచ్చింది ఇప్పుడు డిస్కౌంట్ 2% అందరికీ డిస్కౌంట్ 2% ఇవ్వాలి అన్నట్టు ఫిక్స్ చేసాం కాబట్టి ఈజ్ ఈక్వల్ డిస్కౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అమౌంట్ ఇంటూ 2% ఓకే ఎంటర్ ప్రెస్ చేస్తున్నాం చూడండి 80 వచ్చింది అండ్ తర్వాత వ్యాట్ 5% క్యాలిక్యులేట్ చేయాలి ఓకే వ్యాట్ 5% ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఈ 80 రూపీస్ డిస్కౌంట్ నుండి మనం మిగతా వాల్యూకి మనం డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఈజ్ ఈక్వల్ అమౌంట్ మైనస్ డిస్కౌంట్ ఓకే బై 5% చేయాలి అయితే ఇక్కడ ఏం చేయాలంటే ఈ రెండింటిని బ్రాకెట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది దీన్ని చూడండి బై 5% కదా ఇలా ఇచ్చి ఎంటర్ చేశారనుకోండి 2400 వచ్చింది యాక్చువల్లీ ఇది రాంగ్ అనమాట కదా సో మళ్ళీ ఏం చేస్తారు ఫార్ములాని ఎడిట్ చేయండి J3 బ్రాకెట్లో బగ్గించేయండి K3 తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేయండి ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి ఓకే ఇక్కడ మనము చూడండి స్లాష్ పెట్టేశాను అంటే ఇంటూ పెట్టాలి ఇంటూ అండ్ టైప్ ఎంటర్ ప్రెస్ చేయండి చూడండి 196 రూపీస్ వచ్చింది అంటే 4000 నుండి మనం 80 రూపీస్ తీసేసి మిగతా అమౌంట్కి 5% ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి ఓకే ఇప్పుడు టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టోటల్ అమౌంట్ ఎలా వస్తుందండి ట్యాక్స్ కలిపి చూపించుకోవాలి కాబట్టి ఈజ్ ఈక్వల్ అమౌంట్ బిల్ అమౌంట్ మైనస్ తర్వాత డిస్కౌంట్ ప్లస్ ట్యాక్స్ అమౌంట్ ఓకే ఎంటర్ ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే 4116 వచ్చింది ఇది కరెక్టా కాదనేది మనం బయటకు వచ్చి చూద్దాం ఈజ్ ఈక్వల్ 4000 నుండి మైనస్ 80 రూపీస్ మనం లెస్ చేద్దాం చూడండి 392 వచ్చింది ప్లస్ 3920 ప్లస్ 196 ఎంటర్ చేస్తే 4116 వచ్చింది సో ఇది కరెక్టే అర్థమైందా మీకు ఫార్ములాని మరోసారి ఎడిట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇందులో J3 నుండి K3 ఎందుకు తీస్తున్నామంటే 4000 రూపాయలు గల ఈ ప్రోడక్ట్స్ 80 రూపీస్ డిస్కౌంట్ పోను తర్వాత వచ్చే ట్యాక్స్ అంటే 196 రూపీస్ ట్యాక్స్ని కలిపి ఇందులో మనం వేస్తున్నాం అనమాట ఓకే చూడండి మరొక ఐటెం మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఈజ్ ఈక్వల్ క్వాంటిటీ ఇంటూ యూనిట్ రేట్ సేల్ రేట్ ఎంటర్ చేస్తే 7200 వచ్చింది డిస్కౌంట్ 2% క్యాలిక్యులేట్ చేయండి ఈజ్ ఈక్వల్ అమౌంట్ ఇంటూ 2% ఎంటర్ ప్రెస్ చేస్తే 144 రూపీస్ డిస్కౌంట్ పోతుంది తర్వాత ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయండి ఈక్వల్ టు 7200 ఇంటూ 5% ట్యాక్స్ ఎంటర్ ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే చూడండి డేట్ ఫార్మాట్లో ఉంది సో 360 వచ్చింది ఇప్పుడు ఇదే ఫార్ములాని అప్లై చేసి చూడండి
चूँगी इलाज इज ईक्वल 7200 माइनस डिस्काउंट प्लस टैक्स एंटर प्रेस 7469 रूपी मन टोटल सेल चेसिनट्टु ओके वियो साध्यं कदा इप्पुडु इदे 3 ఫార్ములాస్ 4 ఫార్ములాస్ ని ఇలా సెలెక్ట్ చేసి ఒకేసారి డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి చివర వరకు మొత్తం ఐటమ్స్ పడిపోయాయి వియోస్ మీకు అర్థమైంది కదా ఇక్కడ యూనిట్ సేల్ రేట్ ఎంత అనేది ఫిక్స్ చేసాం ఒకవేళ మనము కీబోర్డ్ రేట్ మనం రాంగ్ పడింది అనుకోండి ఇక్కడ మారిస్తే టోటల్ వాల్యూస్ అన్ని కూడా ఆటోమేటిక్ గా మారిపోతుంది చూడండి బట్ యాక్చువల్ గా మౌస్ సేల్ ప్రైస్ ఎంత డిసైడ్ చేసాము 200 కదా సో ఇక్కడ సారీ 400 కదా ఇక్కడ 400 ఉంది ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మౌస్ ని సేల్ ప్రైస్ 350 కి చేంజ్ చేస్తున్నాను ఓకే ఎంటర్ ప్రెస్ చేశా చూసారా 350 తర్వాత ఇంకెక్కడ ఉంది మౌస్ చూడండి ఇక్కడ 350 మారింది అండ్ అలాగే ఇక్కడ మొత్తం అన్ని చోట్ల మారిపోతుంది ఎలా మారుతుంది అంటే సోర్స్ ని దీని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మారిపోతుంది అన్నమాట ఒకవేళ ప్రింటర్ రేట్ మీరు డిసైడ్ చేశారు అనుకోండి 6500 కి కాకుండా ఇంకేదైనా రియల్ వాల్యూ చేంజ్ చేశాను అనుకోండి ఆటోమేటిక్గా ఈ రేంజ్లో ప్రింటర్ సేల్ రేట్ రేట్ సేల్ ప్రైస్ అనేది చేంజ్ అయిపోతుంది అన్నమాట సో ఇది వీలుకప్ ఫంక్షన్ యూజింగ్ మీకు ఈ ట్యూటోరియల్లో వీలుకప్ ఫంక్షన్ చెప్తూ మీకు ఒక శాంపుల్ ఎక్సర్సైజ్ కూడా చూపించాను సో నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను సో నిజంగా వీడియో నచ్చినట్లయితే కింద లైక్ బటన్ అలాగే షేర్ చేయటం మర్చిపోకండి వీడియో యొక్క పైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేసి పంపించండి అండ్ మరొక లుక్ వీ లుక్ అప్ ఎక్సర్సైజ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే